బడ్జెట్ యాలికేషన్ లేకుండా శాసనసభల బడ్జెట్ ప్రవేశపెట్టకుండా అసలు ఏం అధికారం ఉంది వీళ్ళకి అంటే ఫైనాన్షియల్ రూల్స్ కానీ బిజినెస్ రూల్స్ కానీ ఏమీ పాటించకుండా అదే విషయాన్ని సంబంధిత అధికారులు నోట్ ఫైల్ మీద కూడా రాశారని తెలుస్తోంది అయ్యా ఈ రకంగా మనం గ్యారంటీ లెటర్లు ఇవ్వడం కరెక్ట్ కాదు బడ్జెట్ యాలికేషన్స్ కూడా జరగలేదు వచ్చే సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టకుండా వచ్చే సంవత్సరం మేము పలానా రోజున చెల్లింపులు చేస్తామని మనం ఈ రోజున ఎలా లేఖలిస్తామని చెప్పి అధికారులు నోట్ ఫైల్ మీద రాస్తే మన జగన్ గారు ఏ తీసి పక్కన ఇవయా నువ్వు రాసేది నేను చెప్తున్నా ఇచ్చే నువ్వు నేను చెప్తుంటే నీకేంటి అని చెప్పి ముఖ్యమంత్రి కింద స్థాయి అధికారులు కొంతమంది హెచ్చరించినా కూడా దాన్ని బేఖాతరు చేస్తూ రేపు మనం ఉండేదా సచ్చేదా ఎలాగూ మళ్ళీ మనకి రేపు ఈ రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుందా అన్న పందాలో ఈ రకంగా రూల్స్కి విరుద్ధంగా గ్యారంటీ లెటర్లు ఇచ్చేసి తమకి కావాల్సిన కాంట్రాక్టర్లకి వాళ్ళేమో అవి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసేసుకుని ఆ డబ్బులు పూర్తిగా మింగేస్తా ఉన్నారు దీనికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏమి సమాధానం చెప్తాడు ఆయన అయ్యా బుగ్గన నువ్వు పెట్ట కథలో బుర్ర కథలు చెప్పడం కాదు నువ్వు ఏ రూల్ ప్రకారం ఈ రకంగా గ్యారంటీ లెటర్లు ఇస్తా ఉన్నావు అసలు నీకేం అధికారం ఉంది నువ్వేమన్నా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి నువ్వేమన్నా ఇప్పుడే బడ్జెట్ ప్రవేశపెట్టేశావా బడ్జెట్ ప్రవేశపెట్టకుండా డిపార్ట్మెంట్ వైజ్ అలికేషన్స్ జరగకుండా ఏ రకంగా ఈ రకంగా మీరు మీకు కావాల్సిన కంపెనీలకి గ్యారంటీ లెటర్లు ఇస్తున్నారు సమాధానం చెప్పండి ఇది కేవలం జగన్ అన్న దోపిడీ గ్యారెంటీ స్కీమ్లో భాగంగా ఇచ్చారా అవునా కాదా ఇది మీ దోపిడీ కోసం మాత్రమే ఈ రకంగా చేస్తూ ఉన్నారు రెండో పక్కన వాళ్ళకు కావాల్సిన కాంట్రాక్టర్లకేమో గ్యారంటీ లెటర్లు పేమెంట్ సంబంధించి మింగటానికి రెండో పక్కన మీరందరికీ ఏమన్నా చెల్లింపుల విషయంలో చెల్లించాల్సిన చెల్లింపులను సక్రమంగా చెల్లిస్తా ఉన్నారా ఆరోగ్యశ్రీ సిగ్గుండాలు మీ ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ పథకం కింద హాస్పిటల్స్కి సుమారు వెయ్యి కోట్లకు పైగా మీరు బకాయిలు పడ్డారని చెప్పి ఇక మా వల్ల కాదు ఆరోగ్యశ్రీ నిలిపేస్తాం బకాయిలు చెల్లించుకుంటే ఆరోగ్యశ్రీ నిలిపేస్తాం వెయ్యి కోట్లు వెంటనే చెల్లించాలి నవంబర్ ఇరవై ఏడు వరకే గడువు అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలన్నీ కూడా మీకు అల్టిమేటం జారీ చేసిన విషయం వాస్తవం కాదా దీనికి ఏం సమాధానం చెప్తారు ఇవాళ ప్రజల ఆరోగ్యానికి ఏంటి సార్ గ్యారెంటీ మీరు నవంబర్ ఇరవై ఏడు లోపల వెయ్యి కోట్ల రూపాయల చెల్లింపులు జరపకపోతే ఇవాళ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆపేస్తామని చెప్పి హాస్పిటల్స్ యాజమాన్యాలు హెచ్చరించినటువంటి పరిస్థితులలో నవంబర్ ఇరవై ఏడు తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి ఆరోగ్యానికి గ్యారెంటీ ఏదని అడుగుతా ఉన్నాం ఏ వీళ్ళకి చెల్లింపులు జరపడానికి మాత్రం మీ చేతులు కదలవా మెగా వాళ్ళకి గ్యారంటీ లెటర్లు ఇవ్వడానికి పెద్దిరెడ్డి పిఎల్ఆర్ కంపెనీ లాంటి కంపెనీలకి దోచిపెట్టడానికి దానికి మాత్రం మీకు బాగా ఆగమేఘాల మీద మీద ఉత్తర ఉత్తర్వులు ఇచ్చేస్తారా దీనికి ఏంటి సార్ గ్యారెంటీ వెయ్యి కోట్లకి ఏంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యానికి ఏంటి గ్యారెంటీ అని అడుగుతా ఉన్నాం నవంబర్ ఇరవై ఏడు తర్వాత వైద్య సేవలు ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలన్నీ పూర్తిగా నిలిపేస్తామని చెప్పి హాస్పిటల్స్ అల్టిమేటమ్ ఇచ్చినటువంటి ఈ సందర్భానికి మీ ప్రశ్న మీ జవాబు ఏంటి ఈ వెయ్యి కోట్లు ఎప్పుడు చెల్లిస్తారో దీనికి ఇవ్వండి గ్యారంటీ మీరు మింగటానికి కాదు పేదవాడి ఆరోగ్యానికి గ్యారెంటీ ఇవ్వండి వెయ్యి కోట్లు బకాయిలు ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏదైతే ఆరోగ్యశ్రమలు చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు చెల్లింపులు చేస్తారో దీనిపైన మీ దృష్టి ఎందుకు వెళ్ళట్లేదో మీరు ఆరోగ్య సురక్షా పథకం అంట మొన్న అదొక పెద్ద డ్రామా వీళ్ళంటా హెల్త్ క్యాంపులు పెడతారంట ప్రజల ఆరోగ్యాల్ని కాపాడతారంట ముందు వెయ్యి కోట్లు కట్టండాయా రోడ్ల మీద వీధి నాటకాలు ఆడటం కాదు ప్రజల్ని మోసం చేయటం కాదు మెడికల్ క్యాంపులు హెల్త్ క్యాంపులు మా జగన్ అన్న మీకు ఎటువంటి ఆరోగ్య ఇబ్బంది ఉన్నా కానీ మీ ఇంటికే వచ్చి వైద్యం చేస్తారంట ఏంటి చేసేది ఏంటి చేసేది బూడిద ఇన్ని వేల కోట్లు బకాయిలు పెట్టి వాళ్ళు ఏమో రేపు నవంబర్ ఇరవై ఏడు నుంచి మొత్తం అన్ని సర్వీసెస్ అని ఆపేస్తామని చెప్తుంటే మీరు ప్రజల ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతారు సిగ్గుండాలాయా మీకు ఏమమ్మా విడుదల రజనీ ఏంటమ్మా దీనికి నీ సమాధానం రెండో పక్కన పను పనులు ఆపేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి అల్టిమేటం ముప్పై వేల కోట్ల బకాయిలు దీనికి ఏంటి సార్ మీ సమాధానం మీకు కావాల్సిన వాళ్ళకి గ్యారంటీ లెటర్లు ఇస్తా ఉన్నారు మరి కాంట్రాక్టర్లకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లకి ముప్పై వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు దీనికి ఇవరా వీటికి ఎవరా గ్యారెంటీ ఈ చెల్లింపులు చేయరా మీరు ఇవాళ మీరు చూసినట్లయితే బిల్డింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఇటువంటి అసోసియేషన్స్ వారందరూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు మేము ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో పనులు చేసే పరిస్థితి లేదు అది రోడ్డు వర్క్స్ కానీ వివిధ ప్రాజెక్టు పనులు కానీ ఎక్కడా కూడా మేము టెండర్లు వేయలేము ముప్పై వేల కోట్ల బకాయిలు ఇవాళ కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు ఉన్నారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో మనం చూస్తున్నాం ఈ రకంగా ఇన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు పెడితే ఎవడు పనులు చేస్తారండి ఎవడొచ్చి రోడ్లు వేస్తాడు వీళ్ళకేం సమాధానం చెప్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లు పనులు ఆపేస్తామని చెప్తా ఉన్నారు ఆల్రెడీ ఆపేశారు మరి ఆ ముప్పై వేల కోట్లకి మీరు గ్యారంటీ లెటర్లు ఎవరా ఇదిగో పలానా రోజున చెల్లిస్తామని చెప్పరా దానికి మీ ముఖ్యమంత్రి పెన్ను కదలదా మెగా వాళ్ళకి దోచిపెట్టడానికి పిఎల్ఆర్కి దోచు లేదంటే ఆ ఎలక్ట్రికల్ కరెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో షిడి సాయికి దోచిపెట్టడానికి దానికి మాత్రం మీ కలం బాగా స్పీడ్గా ముందుకు కదులుతుందా కాంట్రాక్టర్ల బకాయిలకు సంబంధించి మీరు ఏం జవాబు చెప్తారు దీనికి ఏమి గ్యారంటీ ఇస్తారని అడుగుతా ఉన్నాం ఎన్డీపీ పదులు పనులకో దండం మేము వదిలేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఆయన అద్భుతంగా మెరుగుపరచాలని గతంలో రోడ్లు తలతలాడుతూ ఉండేవి గుంటలు అనేవి కనపడేటువంటి పరిస్థితి కాదు పొరుగునున్నటువంటి రాష్ట్రాలు వాళ్ళు ఎకతాలు చేస్తూ ఉన్నారు ఇవాళ మన రాష్ట్ర రోడ్లను చూసి నిన్ననే టీడీపీ జనసేన సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం కూడా చేసినటువంటి పరిస్థితి ఎన్డీపీ కింద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రుణం ఈ రాష్ట్రానికి తీసుకొస్తే ఈ రాష్ట్రంలో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా మెరుగుపరచడానికి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు తీసుకొస్తే ఆ డబ్బులు కూడా మింగేసి ఆ చెల్లింపులు కూడా చేయరా ఇవాళ ఎన్డీపీ పనులకు దండం అంటా ఉన్నారు కాంట్రాక్టర్లు అందరూ దీనికి ఏమి సమాధానం చెప్తారు ఈ పేమెంట్స్కి ఏంటి సార్ గ్యారెంటీ వీటికి ఎవరా గ్యారంటీ లెటర్స్ ఈ పేమెంట్స్కి ఎవరా గ్యారంటీలో ఈ చెల్లింపులు మీరు చేయరా మేము తీసుకొచ్చినటువంటి రుణం డబ్బులు కూడా మింగేస్తూ ఇవాళ మీకు కావాల్సిన వాళ్ళకి గ్యారంటీ లెటర్లు ఇస్తారంట రహదారుల గుత్తేదారులకు మొండి చేయి ఎవరికి బిల్లులు ఇవ్వని సర్కార్ ఏంటి దీనికి మీ సమాధానం ఏంటి రోడ్లపైన గుంటల వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రమాదాల బారిన పడి ఇవాళ ఒక కిలోమీటర్ దూరం ఏ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రయాణం చేయాలంటే గుండెలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి దీనికి ఏమి సమాధానం చెప్తారు మంత్రి గారు నీటి బిల్లులు ఇప్పించండి నిజంగా ఎంత దుర్మార్గమయ్యా గ్రామీణ ప్రాంతాల్లో మంచినీరు సరఫరా చేసేటటువంటి వాళ్ళకు కూడా మీరు బిల్లులు చెల్లించరా వాళ్ళకి ఎవరా గ్యారెంటీ మీరు ఇవాళ మీ మంత్రుల్ని గొరవ చేస్తూ ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీరు సరఫరా చేసేటటువంటి నీటి ట్యాంకర్ల యజమానులకి ఇవాళ ఒక్క ప్రకాశం జిల్లాలోనే నూట ముప్పై కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టారు నూట ముప్పై కోట్లు ఒక్క ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లాలో మనకు తెలుసు త్రాగునీరు సమస్య చాలా అధికంగా ఉంది అటువంటి ఒక్క జిల్లాలోనే వాటర్ ట్యాంకర్స్ యజమానులు ఎవరైతే ఉన్నారో ప్రజలకి రక్షిత మంచినీటి సరఫరా చేసేటటువంటి ట్యాంకర్ యజమానులకు ఒక్క జిల్లాలో నూట ముప్పై కోట్లు పెండింగ్ పెట్టారు ఏ వాళ్ళకి ఎవరా గ్యారంటీ సిగ్గుందా మీ ప్రభుత్వానికి మెగా వాళ్ళకి గ్యారంటీ లెటర్లు ఇచ్చేస్తారు మీ దుర్మార్గపు ముఖ్యమంత్రి ఏపీ లూట్స్ జగన్ లూట్స్ ఏపీ జగన్ లూట్స్ ఏపీ అంటా ఉన్నారు ఇవాళ ఇవాళ వై ఏపీ హేట్స్ జగన్ అని చెప్పుకోవడానికి ఇదిగో ఇవే కారణాలు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అసహించుకుంటున్నారో చెప్పడానికి ఇది కారణమయ్యా ఇవాళ ఏపీ నీట్స్ జగన్ కాదు వై ఏపీ హెడ్స్ జగన్ అన్న క్యాంపెయిన్ వాళ్ళు ఉధృతంగా జరుగుతోంది ఉంది మంచినీటి ట్యాంకర్లకు మీరు బిల్లులు చెల్లించరు అంతేకాకుండా బిల్లుల కోసం ఎవరన్నా కోర్టులకు వెళితే టెండర్లలో పాల్గొనేవారంట కోర్టుకు వెళితే నో టెండర్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంత దారుణం అంటే అండి కోవిడ్ టైంలో మాస్కులు కానీ ఇతరత్ర మెడికల్ ఎక్విప్మెంట్ కానీ ఇంకే ఇతరత్ర సామాగ్రి సరఫరా చేసిన వారికి ఈ రోజుకి కూడా బిల్లులు చెల్లించలేదు వాళ్ళు కోర్టులకు కనుక వెళితే భవిష్యత్తులో ఏ టెండర్లో పాల్గొనేవరంటే ఇదొన్న రౌడీజమా ఏ నీ అబ్బా జాగిరా ఇది వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా కోర్టు కలకి ఇంకెక్కడికి వెళ్తారాయా ఎక్కడికి వెళ్తారు కోర్టుకెళ్ళక ఇవాళ గతంలో నరేగా ఫండ్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి కొన్ని వేల కోట్ల రూపాయల చెల్లింపులు చేయాల్సి ఉంటే కోర్టుకు వెళితే కోర్టు ముట్టకాయలు వేస్తే కోర్టు చంప చెల్లు మనిపిస్తే అప్పుడు ఇచ్చారు బిల్లులు గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ కోర్టుకు వెళ్తే అంటే టెండర్ వేనూర్ అంట ఇసుక సరఫరా చేసినటువంటి వాళ్ళు అంటే ఏపీఎండిసి గతంలో ఈ జయప్రకాష్ పవర్ వెంచర్స్ ఇటువంటి బినామీ కంపెనీలు రాకముందు డైరెక్ట్గా ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు డైరెక్ట్గా ఇసుక సరఫరా చేశారండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు అప్పుడు సరఫరా చేసినటువంటి లారీ యజమానులకి సరఫరా చేసినటువంటి కాంట్రాక్టర్లకి ఈ రోజు వరకు బిల్లులు చెల్లించాల వాళ్ళు ఇదిగో మా చెప్పుతో మేమే కొట్టుకుంటున్నాం అని చెప్పి మీడియా ముందుకు వచ్చి చెప్పులతో కొట్టుకుంటా ఉన్నారు ఇసుకను నడ్డం పెట్టుకుని ఈ రోజుకి వేల కోట్లు మింగుతూ ఉన్నారు కదా గత నాలుగు సంవత్సరాల కాలంలో నలభై వేల కోట్లు మళ్ళీ ఈ సంవత్సరం ఇంకో పదివేల కోట్లు మీ ఇసుకాసురుడు జగన్ రెడ్డి మాత్రం ఇసుక నడ్డం పెట్టుకుని వేల కోట్లు మింగుతున్నాడు కానీ పాపం ఎప్పుడో మూడేళ్ల క్రితం రెండున్నర సంవత్సరాల క్రితం ఇసుక సరఫరా చేసినటువంటి లారీ యజమానులకి ఇతర కాంట్రాక్టర్లకు మాత్రం మీరు ఒక్క రూపాయి చెల్లించకపోయేసరికి వాళ్ళ చెప్పులతో వాళ్లే కొట్టుకుంటూ ఉన్నారు మరి వీళ్ళకి ఎవరికి చెల్లింపులు చేయడానికి మీ పెన్ను కదలదా రెండో పక్కన వాళ్ళు చూసినట్లయితే ఇంకొక అత్యంత బాధాకరమైనటువంటి వార్త అన్నమయ్య ప్రాజెక్టు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి మీ నిర్లక్ష్యం వల్ల కొట్టుకుపోయి ఎన్ని రోజులైందండి ఈ రోజుకి వాళ్ళకి ఏదన్నా మీరు అక్కడ ఉన్నటువంటి ఇల్లు కోల్పోయిన వారికి ఏమైనా ఇల్లు నిర్మించి ఇచ్చారా అన్నమయ్య ప్రాజెక్టుని మళ్ళీ పూర్తిగా చేయాల్సినటువంటి పనులన్నీ కూడా చేస్తామని చెప్పి ఆరు వందల అరవై కోట్లతో టెండర్లు పిలిచారు ఏమైపోయింది ఈ రోజు వరకు ఆ టెండర్లకు మోక్షం కలగదా ఇవాళ పోలవరం ప్రాజెక్టులో పనులు ఏమాత్రం ముందు కదలకపోయినా గ్యారంటీ లెటర్లు ఇచ్చేసి మరి ఈరోజు నా మెగావాడికి దోచిపెడతా ఉన్నారే ఏ అన్నమయ్య ప్రాజెక్టు దానికి సంబంధించినటువంటి పనులకు మాత్రం ఈ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా బయటికి రాదా ఇవాళ పేపర్ హెడ్లైన్స్ ఏంటి ఊరికిచ్చిన మాట మరిచావా జగన్ ఏమయ్య జగన్ రెడ్డి వెళ్ళావు కదా అన్నమయ్య ప్రాజెక్టు నిర్వాసితులకు నువ్వు ఏమి ఏమి హామీ ఇచ్చావు హామీ ఇచ్చి ఎన్ని రోజులైంది ఎన్ని సంవత్సరాలు అయింది ఈ రోజు వరకు ఒక్క ఇంటినైనా పునర్నిర్మించావా ఈ రోజుకి కూడా వాళ్ళు గుడారాల్లో బ్రతుకుతూ ఉన్నారు టెంట్లు వేసుకుని బ్రతుకుతున్నారు అన్నమయ్య ప్రాజెక్టు ఆ రోజున మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కనీసం గేటుకి గ్రీజు కూడా వేయకపోవటం వల్ల గేట్లు ఎత్తలేనటువంటి పరిస్థితుల్లో కట్ట తెగిపోయి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఆస్తి నష్టం జరిగింది అటువంటి వారికి నువ్వు ఇచ్చినటువంటి హామీ దానికి సంబంధించి నీ ప్రభుత్వం రూపాయి కూడా డబ్బు లేదా నీకు కావాల్సిన కాంట్రాక్టులకు మాత్రం దోచిపెట్టడానికి గ్యారంటీ లెటర్లు ఇస్తారా అన్నమయ్య ప్రాజెక్టు వల్ల ఆ రోజున నీ ప్రభుత్వ నిర్ నిర్లక్ష్యం వల్ల దెబ్బతిన్న కుటుంబాలకి నువ్వు ఇచ్చినటువంటి గ్యారంటీ ఏంటయా నువ్వు ఎవరికి ఆ గ్యారంటీ దోపిడీకి ఇస్తావు గ్యారంటీ కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి గ్యారెంటీ ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు